ఏంటిది ఈ పెన్నమ్మ ఎప్పుడు చూసినా నన్ను బయటికి వెళ్ళని తీసుకురమ్మంటాడు. నా పేరు షిన్చాన్, నాకు లేదు టెన్షన్. ఏ ఏంటిది మళ్ళీ లారీలు వెళ్తున్నాయి. వావ్ పైన చూడండి ట్రైన్ వెళ్తుంది. నా బైక్ రైడింగ్ చూస్తారా మీరు? దూమచాలే దూమచాలే. ఏ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూసారా? ఎదురు చూడండి. అయ్యా మళ్ళీ ఏంటో, అసలు మా ఊర్లో తెగ ఆర్డర్ చేస్తున్నట్టున్నారు. సమ్మర్ కదా అందుకే కూలర్లు అన్నీ ఆర్డర్ చేస్తున్నారు, ఏసీలు కూడా. ఓయ్ ఏంటి ఇక్కడ ఏమైంది? అయ్యో ఏంటి అంకుల్ తాగేసి నడుపుతున్నాడు, ఏంటి ఇలా వెళ్తున్నాడు? ఏ జాగ్రత్త, అంబులెన్స్ ఉందిరా. ఇంతకీ ఏమైంది గైస్ ఇక్కడ? అరే ఏం, అరే ఏంటి ఇక్కడ పైన ట్రైన్ ఉంది. అరే ఖచ్చితంగా నైట్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందని న్యూస్ వచ్చింది, అది ఇదేనేమో. ఓహో చాలా కంటైనర్లు ఉన్నాయి, ఖచ్చితంగా కంటైనర్లో గిఫ్ట్స్ ఉండే ఉంటాయి. ఒక్క నిమిషం ఆగండి, అక్కడ పోలీస్ అంకుల్ ఉన్నారు, వెళ్ళి అడిగేసొద్దాం. హలో అంకుల్. హలో అంకుల్. హలో ఆంటీ, ఇక్కడ ఏం జరిగింది? అసలు ఏమైంది ఇక్కడ చెప్తారా కాస్త? ఏ సెక్యూరిటీ ఎవరా ఇచ్చిన పిల్లని లోపల రానిచ్చింది? మరీ గండి పిల్లని. ఏ బాబు ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మ. రే గుంటన్న ఎవడో లోనకి రానిచ్చింది, బయటిపోమను బయటిపో. మరి చిన్న పిల్లలు రాకపోతే పెద్ద పిల్లలు రావచ్చా? హలో అంకుల్, ఇక్కడ ఎవరు ఇంకో పెద్ద అన్నాడు, ఈ పెద్ద అడుగుదాం. హలో అంకుల్, గుండంకుల్ గుండంకుల్, ఏం జరిగిందో మీరన్నా చెప్పండి అంకుల్ ప్లీజ్. ఏంట్రా గుండంకుల్ అంటున్నావు? మర్యాద ఇక్కడ నుండి వెళ్ళిపో, లేకపోతే నా చేతులు నీకు మూడిందిరా ఈ రోజు. అమ్మో అమ్మో, ఏంటి అంకుల్ ఇలా కొడుతున్నాడు? నేనేం అడిగానని అంకుల్ ఏం జరిగిందని అడిగాను, అంత మాత్రాన్ని కొడతారా? అమ్మయ్య ఇంకిక్కడ ఇంకో అంకుల్ ఉన్నాడు. అంకుల్ అంకుల్ ఏం జరిగిందో చెప్పండి అంకుల్, ఎవరు అడిగినా చెప్పట్లేదు. హలో అంకుల్, అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? లారీలు ఎందుకు వచ్చాయి? ట్రైన్ ఎందుకు పడిపోయింది? నిన్న ఒక గూడ్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గుద్దుకోవడంతో భారీ యాక్సిడెంట్ అయిపోయిందమ్మా. పట్టాలు తప్పి ట్రైన్ కింద పడిపోయింది. ఇక్కడ చూడు ఎన్ని కంటైనర్ ఉన్నాయో, కంటైనర్ లోపల డైమండ్స్ నగలు డబ్బులు అన్ని ఉన్నాయి. అందుకే పోలీసులు ఎవరిని రానివ్వట్లేదు. జాగ్రత్త తమ్ముడు, అటు వెళ్ళకు. ఐడియా, అర్జెంట్ గా విషయం డోరా మనకి పెన్నమ్మకి చెప్పాలి, త్వరగా వాళ్ళిద్దరిని ఇక్కడ. వామో ఈ అంకుల్ ఇంకా కొడుతున్నాడు. అంకుల్ అంకుల్ కొట్టకండి, ఆగండి ఆగండి, నేను పారిపోతాను. బాబాయ్ త్వరగా బైక్ వేసుకుని మన ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ విషయం అర్జెంట్గా ఎలాగైనా సరే పెన్నమ్మకి డోరమ్మకి చెప్పాలి. అయ్యో చూడండి గైస్, అరే ఇక్కడ చాలా పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది, కారు కింద మనుషులు కూడా పడిపోయారు. అయ్యో అర్జెంట్గా పెళ్ళి మా పెన్నమ్మకి విషయం చెప్పాలి. పాపమ్మ పెన్నమ్మకి ఇన్ని రోజుల నుంచి గిఫ్ట్ రావట్లేదు, ఎవరు సబ్స్క్రైబర్స్ గిఫ్ట్ పంపట్లేదని ఏడుస్తున్నాడు. ఖచ్చితంగా ఈ రోజు మా పెన్నమ్మ సర్ప్రైజ్ అవుతాడు. ఇదంతా చూశాక డైమండ్లు నగలు డబ్బులు అమ్మమ్మో ఎన్నెన్నున్నాయో కదా. దూమ చాలే దూమ చాలే దూమ. ఫ్రెండ్స్ మీలో ప్రతి ఒక్కరు ఫాస్ట్ ఒక లైక్ అయితే కొట్టేసండి. నాకు తెలుసు ఫ్రెండ్స్, మీరే కదా కంటైనర్స్ అన్ని పంపించారు. ఆ కంటైనర్స్ అన్ని మావే ఫ్రెండ్స్, మీరు పంపించారు మన ప్రియమైన సబ్స్క్రైబర్స్. ఖచ్చితంగా అది మా పెన్నమ్మకి నాకే పంపించారు కదా. చూడండి చూడండి నా బైక్ డ్రైవింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. రే డోరామాన్ గారు కూడా ఇలా డ్రైవ్ చేయలేడు పాపం. గే సించాన్ గేసి, నా పేరు సించాన్, నాకు లేదు టెన్షన్. చూడండి గైస్ ఎలా డ్రైవ్ వెళ్తున్నాను, మామూలు గింటది సించాన్ అంటారా బాబు. ఫ్రెండ్స్ ఎవరు కామెంట్ చేయట్లేదేంటి? మీరైతే నాకు చాలా కంటైనర్స్ పంపుతున్నారు, కానీ ఈసారి వచ్చిన కంటైనర్లో నగలు డైమండ్స్ డబ్బులు ఉన్నాయంట. మరి ఆ డబ్బులతో ఏం చేయాలి? నాకు ఇస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఐస్ క్రీమ్లు చాకోబీలు కొనుక్కుంటాను, కానీ ఇంకా మిగిలిపోతే ఆ డబ్బులతో ఏం చేయాలబ్బా? కామెంట్ చేసి చెప్పండి గైస్. అమ్మయ్యా మొత్తానికైతే మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఓ ఆ బైక్ రేంటి అలా వెళ్తున్నాడు, రేసేమన్నా జరుగుతుందా? అరే కాదు కాదు, అతను దొంగ అనుకుంటా. చూడండి హెలికాప్టర్లో పోలీసులు తిరుగుతున్నారు అతని కోసం. హలో హెలికాప్టర్ బాబాయ్, హెలికాప్టర్ బాబాయ్. ఏంటి తనకు నా మాటలు వినపడవా? ఓ చెవిటంకుల్, కిందే ఉన్నాడు ఆ దొంగ. ఏంటో ఎలా బతుకుతారో ఏంటో, ఈ పోలీసులు జనం మాట్లాడుతుంటే కూడా వినిపించట్లేదు వీళ్ళకి. సరే సరే మనం ఇంటికి వెళ్ళిపోదాం. రయ్యి రయ్యమంటుంది బైకు, సెయ్యి సెయ్యమంటున్నాడు షించాన్. ఏ నా పేరు షించాన్, నాకు లేదు టెన్షన్. అమ్మయ్యా మొత్తానికి ఇంటికి వచ్చేసాం. మామయ్య మామయ్య, డోరామా నవ్వుతూ ఎక్కడున్నారు? త్వరగా రండి, మన పంట పండింది వాళ్ళ. అమ్మయ్య మీరు ముగ్గురు ఇక్కడ ఉన్నారా, మీకు విషయం చెప్పాలరా. ఏంటి అంత ఆవేశంగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? కొంపతీసి మళ్ళీ ఏదైనా కారు దొంగతనం చేసి పారిపోయి వచ్చావేంటి? నువ్వు ఊరుకోరా డోరామా, నీకు ఎప్పుడు అదేనా? మావయ్య మావయ్య, అసలు ఏం జరిగిందంటే? ఎందుకు అంత కంగారు పడుతున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు రోషించాన్. రేపు డోరామాన్ గారి బర్త్డే కదా అని చెప్పేసి కేక్ తీసుకొద్దామని ఊరు బయటికి వెళ్ళి వస్తూ ఉంటే ఏమైంది రోషించాన్? నల్ల పిల్ల ఏమైనా ఎదురొచ్చిందా? లాగాటిష్ నోబిత, నువ్వు కాస్త ఆత్రం ఆపుకుంటా నేను చెప్తున్నాగా మావికి. అరే నోబిత డోరామాన్ కాసేపు సైలెంట్ కూడా సించాన్, అసలు ఏం జరిగిందో నిదానంగా చెప్పునన్నా. మామయ్య నేను అలా వస్తూ ఉంటే దారిలో ఏదో ట్రైన్ యాక్సిడెంట్ లాగా కనిపించింది. సరే అని దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా మంది పోలీసులు పడిపోయిన కంటైనర్లు కనిపించారు. ఏంటని అక్కడ ఉన్న పెద్ద అని అడిగితే, బాబు నిన్న ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, ఆ ట్రైన్ లో ఉన్న డబ్బులు బంగారం ఇక్కడ ఉన్నాయి, ఇవి లారీలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, అందుకే ఇక్కడ ఎవరిని రానివ్వట్లేదు అని చెప్పాడు మామయ్య. ఎన్నాళ్ళకో మంచి పని చేశారు షించాన్, ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ మన కోసం పంపించే కంటైనర్లు అయి ఉంటాయి, అవి మనకే చెందాలరా డోరామా నోబిత షించాన్. ఆ కంటైనర్లు మనమే పదండి వెళ్ళి తెచ్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎవరు.
ఎవరెవరైతే మా కోసం కండనర్స్ పంపించారో మీరు పంపించిన కండనర్స్ లాస్ట్ ట్రైన్ యాక్సిడెంట్ లో అక్కడే ఉండిపోయినాయి అంట. ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుందాం. దానికి కారణం ఒక దుష్టశక్తి. అందువల్ల ఆ కండనర్ మా వరకు రాలేదు. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ దుష్టశక్తిని పోగొడదాం. ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే ఇంక వెళ్దాం పదం రా శించన్ డోరమన్. నోబిత నువ్వు కూడా రా మాతో పాటు. ఏంటి మామయ్య వెళ్ళిపోతావు? ఈ శించన్ గడ్ నమ్మి ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం అవసరం అంటావా? లేదురా డోరమన్, ఖచ్చితంగా శించన్ గడ్ మాటలు నాకు నిజాయితీ కనిపించింది. ఖచ్చితంగా అక్కడ కంటర్ ఉండే ఉంటాయి. పద వెళ్ళి తెచ్చుకుందాం. థ్యాంక్స్ మామయ్య. ఈ ఇంట్లో నుండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా కానీ మీరు ఒక్కడే మామయ్య నా మీద నమ్మకం పెట్టుకుంది. చాలు మామయ్య చాలు. పద నిజంగానే అక్కడ కంటైనర్స్ ఉన్నాయి. ఏ డోరమన్ నాకు ఎందుకో శించన్ గడ్ నమ్మాలనిపిస్తుందిరా. సరే మీరందరూ నమ్మాక నేను నమ్మక చేస్తానా? పదండి వెళ్దాం. సరే రండ్రా శించన్ డోరమన్. నోబిత వచ్చి కార్ లో కూర్చోండి, ఇక మనం బయలుదేరదాం. అమ్మయ్య ఇంకా బయలుదేరదాం, పదండ్రా. ఒక్క నిమిషం ఆగండి, దేవుడికి మొక్కడం మర్చిపోయాను. సబ్స్క్రైబర్స్ లారా మాకు అంతా విజయమే జరిగేటట్టు చూడండి. ఓకే గైస్ ఇక మనం అయితే బయలుదేరి వెళ్ళిపోదాం. చలో ఇక నేను కీస్ అయితే స్టార్ట్ చేశాను. రై రై అంటే వెళ్ళిపోదాం. దగ్గరగా ఉంటది, ఇటు వెళ్తే లాంగ్. నేను చెప్పాను కదా మామయ్య, శించన్ గడ్ నమ్ముకుంటే అంతే, అటు ఇటు అయిపోతాం. చివరికి మనం ఏం కాకుండా రోడ్డు మిగిలిపోతాం. నా మాటిని మామయ్య ఇప్పటికన్నా వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం. పద మామయ్య. డోరమన్ అలా అనకు డోరమన్, ఎంతైనా మన సబ్స్క్రైబర్స్ మనకు ప్రేమతో పంపించిన గిఫ్ట్లు రా. అవి అట్లీస్ట్ బాగున్నా బాగోలేకపోయినా సరే వాటిని తెచ్చుకోవడం మన ధర్మం రా. పదండ్రా వెళ్ళి తెచ్చుకుందాం. మామయ్య చాలు మామయ్య, ఇక మీకు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పను. ఇక ఎప్పుడు మీకు చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళను. ఎప్పుడు కూడా ఏ కారు దొంగతనం చేయను. ఇక నేను మంచిగా బుద్ధిగా ఉంటాను మామయ్య. నన్ను మీరు ఇలా నమ్ముతున్నారు చాలు. సరే సరే గాని శించన్ చెప్పు, ఇప్పుడు ఎటు వెళ్ళాలి? లెఫ్ట్ ఆ రైట్? అంటే అది మామయ్య లెఫ్ట్, లెఫ్ట్ వెళ్ళాలి మామయ్య. సరే సరే వెళ్దాం పదండ్రా. ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకపోతే ఫాస్ట్ గా లైక్ చేయండి. మామయ్య అటువైపు కాదు లెఫ్ట్, కుడి వైపు. నువ్వెందుకని ఎడం వైపు వెళ్తున్నావు? రే శించన్, ఒరే శించన్ నాకు తెలుసు మామయ్య, నేను చెప్పాను కదా వీడి నమ్ముకుంటే మనకి ఇంకా అదో కదే ఎటో కట్టి వెళ్ళిపోతాం. కంటైనర్లు కాదు కదా, చుక్క నీరు కూడా దొరకదు. నా మాటిని మామయ్య, ఇప్పుడు అన్నా ఇంటికి వెళ్ళిపోదాం. డోరమన్ ఏంటి డోరమన్, నువ్వు కూడా శించన్ దిలాడుకుంటావు. పాపం రా, వాడికి లెఫ్ట్ ఏదో రైట్ ఏదో కూడా తెలియట్లా. రే శించన్, లెఫ్ట్ అంటే ఎడం వైపు, రైట్ అంటే కుడి వైపు, సరేనా? గుర్తు పెట్టుకోరా నాన్న. స్కూల్కి వెళ్తున్నా, ఏం చదువుతున్నా నువ్వు? మామయ్య వాడు స్కూల్కి వెళ్తున్నాడా లేకపోతే స్కూల్ ఎగ్గొట్టి ఎక్కడికైనా వెళ్తున్నాడో ఎవరికి తెలుసు మామయ్య. బుక్స్ అయితే తీసుకుని వెళ్తాడు, క్లాసులోకి వెళ్ళి పడుకోవడం తప్పించి వాడు చదివేది ఏమీ లేదు మామయ్య. లేదు మామయ్య లేదు, డోరమన్ చెప్పేది అంత అబద్ధం. నేను చదువుతున్నాడు మామయ్య, నాకు తెలుసు. అంటే ఇందాక నువ్వు సడన్ గా అడిగేసరికి నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. లెఫ్ట్ అంటే ఎడం వైపు, రైట్ అంటే కుడి వైపు అని తెలుసు మామయ్య. అది ఇందాక నువ్వు సడన్ గా అడిగావు కదా, ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయిపోయాను మామయ్య. నాకు రూట్ తెలుసు, కావాలంటే ఇటే ఇలాగే వెళ్ళు, కావాలంటే నీకు చూడు. నేను వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేశాను గూగుల్ మ్యాప్స్. ఇక్కడికి వెళ్ళాలి మనం. మామయ్య దొంగ బలే దొరికాడు. వాట్సాప్ అంటే అడుగు అడుగు. వాట్సాప్ ఎలా ఇన్స్టాల్ చేశాడు? ఏదో గేమ్ ఆడుకుంటావు కదా మొబైల్ ఇస్తే వాడు వాట్సాప్ ఇన్స్టాల్ చేశాడంట. శించన్ తప్పమ్మా, వాట్సాప్ లాంటి వాడుకో. ఓకేనా, గేమ్స్ ఆడుకోవడానికి వాడికైతే తీసుకో, కానీ ఇదిగో వేరే యాప్స్ జోలికి మాత్రం అసలు వెళ్ళకు. చదువుకునే టైంలో చదువుకోవాలరా. అలాగే మామయ్య, అలాగే ఈసారి మీరు చెప్పినట్టుగానే చేస్తాను. క్షమించండి మామయ్య, ఒక్కసారికి ఇదిగో యాప్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను. అరే ఏమైంది నా బండికి, అటు ఇటు కదులుతుంది. ఊరి నాయన పెట్రోల్ అయిపోయింది. అమ్మాయ కట్టడానికి పెట్రోల్ బంక్ కూడా పక్కనే ఉందిగా. సరే పదండి రక్షించాను, మనం లోపలికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొచ్చేద్దాం. ఓకే వచ్చేసాం. ఇదిగోండి క్యాన్ ఇక్కడ ఉంది, క్యాన్ తీసుకొని పెట్రోల్ అయితే కొట్టేసుకుందాం. ఏంటి పెన్నమ్మా నువ్వే పెట్రోల్ కొడతావా? జాగ్రత్త. ఏంటి ఇక్కడ ఎవరు ఉండరా ఏంటి పెట్రోల్ కొట్టడానికి? ఏమో డోరమాన్, కట్టడానికి ఎవరు ఉండట్లేదు ఏంటి? అరే మర్చిపోయాను, టైం 2 అవుతుందిరా. ఈ పాడి తిని పడుకొని ఉంటారు పాపం, ఎండగా ఉంది కదా, సో నిద్రపోయి ఉంటారు. ఎందుకులే మనం డిస్టర్బ్ చేయడం, నేనే కొట్టేస్తాలే పెట్రోల్. చూడండి మీరు పెట్రోల్ కొడుతుంటే సగం సగం పెట్రోల్ మొత్తం కింద పడిపోతుంది. జాగ్రత్త, మళ్ళీ ఇక్కడ పెట్రోల్ బంక్ బ్లాస్ట్ అయితే ఇంకంతే, అస్సాం వెళ్ళిపోతాం మనం. నువ్వే భయపడకరా, నువ్వే అస్సాం వెళ్ళొద్దులే, కానీ కార్లో నువ్వు కూర్చో సరేనా? నాకు ఆల్రెడీ నేను ఇదివరకు ఎప్పుడో పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాను. ఓకేనా, నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. చూసారా రే శించన్ డోరమన్, పెట్రోల్ చూడండి ఎంత కాస్ట్లీగా ఉందో. పెట్రోల్ కాస్ట్లీగానే ఉంది కానీ మామయ్య, ఏంటి సడన్ గా మీరు పెట్రోల్ కొట్టడం గల మన కార్ ఏంటి జింగ్ జింగ్ అని మెరుస్తుంది రెయిన్బో కలర్ లో. వామ్మో మామయ్య చూడండి, 489 రూపీస్ అంట కిరోసిన్, 509 రూపీస్ అంట పెట్రోల్ పర్ లీటర్. ఒరే శించన్, ఇప్పుడు కనుక మామయ్య మనల్ని అక్కడ తీసుకెళ్తున్నాడు కదా, అక్కడ కనుక కంటైనర్ లేకపోతే నీకు దూల తీరిపోద్రా. 500 రూపాయలు బొక్క పెడతావా? ఒరే డోరమ్మా, ఇందాకడు చూస్తున్నావు నువ్వు నోపి అక్కడ ఏంట్రా పోతే ఎక్కేస్తున్నారు. ఒరే రక్కుండా, నువ్వు కనుక నాకు దొరికే ఉంటే చచ్చిపోతే అర్థమవుతుందా? ఆగురా, అక్కడికి వెళ్ళిన తర్వాత కంటైనర్ ఉండి అప్పుడు నీకు ఉంటుంది, అచ్చకచ్చిగా నీకు మామూలుగా ఉండదు. వామ్ ఏంటి శించన్ గాడు, నిజమేనా ఈడు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే ఖచ్చితంగా అక్కడ కంటైనర్ ఉండే ఉండుంటాయి. మామయ్య కూడా ఈయన తల నమ్మాడంటే ఖచ్చితంగా అక్కడ కంటైనర్లు ఉండే ఉండుంటాయి. ఊరి నాయన, ఇప్పుడు మాకు కంటైనర్ దొరికితే ఇంకంతే, వీడి నన్ను వేసుకుంటాడు పక్క.
మామయ్య ఇంకెంత దూరం వెళ్ళాలి? ఇందాక నుంచి వెళ్తున్నాను తప్పించి ఆ కంటైనర్లు ఎక్కడున్నాయి ఏంది కనిపించట్లేదు మనకి. ఎరే చించాన్ నువ్వు చెప్పింది నిజమేనా మామయ్య చెప్పండి. ఒరే కాసేపు సైలెంట్ ఉండండి రా, వచ్చిన తర్వాత నేనే చెప్తాను కదా. ఒరే ఒక పక్కన మీ మీద కాన్సన్ట్రేట్ చేయాలా లేదా నా డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా నాకు అర్థం కావట్లేదు రా. రే మీకు దండం పెడతాను రా, రే కాసేపు సైలెంట్ ఉండండి రా. రే చించాన్ డోరమాన్ డోరే నోబితా నువ్వు కూడా ఇలా తయారవకరా ఈలకలాగా, ప్లీజ్ కాసేపు సైలెంట్ ఉండండి రా. మామయ్య నేను చెప్పాను కదా లారీ ఎదుగుండి. ఆ లారీలే, ఆ లారీలే మామ కంటైనర్ లోపల నుంచి అన్ని తీసుకువెళ్తున్నాయి. మామయ్య చూడండి ఇదిగో ఈ లారీలే. మామయ్య అంటే మనం దగ్గరకు వచ్చేసాం మామయ్య, ఇక్కడే ఎక్కడ ఉంటది. మామయ్య ఎదుగుండి, ఎదురు చూసారా ఇదిగో నేను చెప్పిన లొకేషన్ ఇదే మామయ్య ఇదే. అదిగోండి ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయి కింద పడిపోయినాయి కంటైనర్లు. అదిగో చెప్పానా, అదిగో లారీలు 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 డైమండ్లు డబ్బులు డబ్బులు నగలు. వామ్మో నిజంగానే ఇక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయి కంటైనర్లన్నీ కింద పడిపోయినాయిగా. ఇప్పుడు ఎలా ఒక పని చేద్దాం. అరే షించాన్ నువ్వు చాలా మంచివాడివిరా, నువ్వు చెప్పిన నిజంగానే జరిగిందిరా. సారీ రా షించాన్ అలా అన్నందుకు. ఆహా ఏంట్రా డోరమన్ సారీయా, నీ పెళ్లికి డొక్కు లారీ ఏం కాదు. ఇందాక ఏమేమన్నావురా, నేను చెప్పింది నా అబద్ధాలా, నా మాటలు నమ్మకూడదా. అయినరాండ్రా నేను ఇంటికి వచ్చినప్పుడు ఇది అన్నావురా నువ్వు. ఆ ఏంటి కార్ దొంగతనం చేసి పారిపోయి వచ్చానంటావా, ఇప్పుడు చెప్పరా అక్కడ కంటైనర్ ఉన్నాయి లేవా. నీ రకుండాగా నీ గుండె పేలిపోద్ది, ఇంటికి వెళ్ళి అప్పుడు చెప్తా నీ పని. అరే అరే చించాన్ సారీ రా, అరే దూరమన్ తరపున నేను సారీ చెప్తున్నా, దానికి క్షమించు. అరే చించాన్ ఇంకొకసారి నువ్వు చెప్పిన మాటలన్నీ నమ్ముతాను. మరి లేకపోతే ఇది వరకు బైక్ అని చెప్పి కార్ అని చెప్పి మా ఇద్దరిని బుక్ చేసావు రా, మరి నీ మీద నమ్మకం ఎలాగుండే చెప్పు మాకు. అమ్మా ఏంట్రా మీరు ఆ రూట్లో వచ్చారా, సరే సరే మావి మావయ్య ఇదిగో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది డివైడర్ అయిన ఉంది అటు తిప్పండి మావయ్య. మావయ్య ఇక్కడ తిప్పేసేయండి సైడ్కి. ఆ ఓకే తిప్పుతున్నా తిప్పుతున్నారే, మీరందరూ గట్టిగా పట్టుకుంటారు కార్ని గట్టిగా పట్టుకోండి. రే జాగ్రత్త, అయ్యో కార్లు వస్తున్నాయి కార్లు వస్తున్నాయి. అమ్మమ్మో అమ్మా తిప్పేశాను రా బాబు. ఒరే షించాన్ పెట్టావు కదరా ఫిట్టింగ్, జాగ్రత్తగా వెళ్ళకపోతే ఇంకంతే. మావి మావి అదిగోండి ఆ ట్రైన్లు అనుకుంటారు రాత్రి పూట గుద్దుకున్నాయి, అందులో అలాంటి ట్రైన్ ఒకటి అక్కడ ఉంది. మావయ్య ఇప్పుడు కనుక మనకు కంటైనర్ దొరికితే ఇక మనం రిచ్ అయిపోతాం కదా. రిచ్ కాదురా షించాన్, కంటైనర్ దొరికితే దొరకని, కానీ కంటైనర్ లో ఆ గోల్డ్ నువ్వు అన్న డబ్బులు నగలు లేకపోతే నీకు ఉంటదరా. లేదు డోరమన్ అన్నయ్య, అక్కడ ఉన్న అంకుల్ చెప్పాడు లోపల ఉన్నాయంట. మావి మావి వెనకాల చూడండి పోలీస్ కార్లు, చెప్పాను కదా మావయ్య చాలా డేంజర్. కానీ ఇప్పుడు ఎలా కొట్టేపోతున్నాం ఈ కంటైనర్లు చెప్పండి మావయ్య చెప్పండి, ఈ కంటైనర్ని ఎలా కొట్టేపోతున్నాం. అరే నాకు ఈ ఐడియా లేదురా, కానీ మనకున్న ఒకే ఒక ఐడియా బెన్నీని. బెన్నీని పిలిపోయారు. అయ్యో ఒరే ఇక్కడ గ్యాంగ్స్టర్లు కూడా వస్తున్నారా, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ కంటైనర్లు కొట్టేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు బెన్నీని పిలిపేయాల్సిందే. ఓకే నా వంతు వీలైనంత వరకు నేను మేనేజ్ చేస్తాను, ఎలాగలాగా సరే ఒక 10 మంది పోలీసులను వేసేద్దాం. చూద్దాంరా నా దగ్గర పెట్రోల్ కూడా ఉంది, ఈ పెట్రోల్తో ఎలాగైనా సరే ఇక్కడ మొత్తం తగలబెట్టేద్దాం. వీళ్ళందరూ పారిపోతారు, అప్పుడు మనం ఇక్కడ ఉన్న కంటైనర్లన్నీ తీసుకెళ్ళిపోవచ్చు. రే వీళ్ళని కొట్టలేమురా, వామ్మో ఇది ఆడపిల్ల అనుకున్నాను కానీ ఆడ పులిరా నాయన. ఏంటి ఇలా కొడుతుంది, ఊరి నాయన పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడుతుందిగా. అయ్యో చంపేసిందిరా అక్క, పోలీస్ అక్క చాలా డేంజర్. ఏ ఏంటి ఇక్కడ ఊరి, నేను అనుకున్న దానికంటే వీళ్ళు చాలా డేంజరస్గా ఉన్నారా బాబోయ్. ఇప్పుడు ఎలా 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 ఫ్రెండ్స్, ఎలా ఈ కంటైనర్ అన్నింటినీ మాయం చేయాలి ఇక్కడ నుంచి. బెన్నీకి కాల్ చేద్దాం ఫస్ట్, తర్వాత చూసుకుందాం ఏదైతే అయింది. వామ్మో లారీలో సరుకు తీసుకెళ్తున్నారు, ఐడియా అర్జెంట్గా. ఇప్పుడు మనం బెన్నీకి అయితే కాల్ చేయాలి, ఎందుకంటే ఇంత పెద్ద సరుకుని తీసుకెళ్ళాలంటే నా ఒక్కడ వల్ల అయితే కాదు. బెన్నీ దగ్గర ఎలాగో ట్రక్ ఉందిగా, బెన్నీ ట్రక్ వేసుకురమ్మని చెప్దాం. బెన్నీ 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 నెంబర్ ఏంట్రా కనపడదు కట్టడానికి. ఫ్రెండ్స్ నేను ఫాస్ట్గా ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ఫాస్ట్గా లైక్ చేసేదాన్ని, కామెంట్ చేయండి. ఈ సరుకు మొత్తం తీసుకువెళ్ళిపోదాం. అండ్ ఇంకొకటి, ఈ సరుకుని అయితే మనం ఊర్లోకి అయితే తీసుకువెళ్ళట్లేదు, ఎందుకంటే ఊర్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా పోలీసులకు తెలిసిపోద్ది, మనల్ని పోలీస్ స్టేషన్లోకి వేసి కుళ్ళ గుళ్ళ కొడతాడు. కాబట్టి మనం దీన్ని తీసుకెళ్ళి సముద్ర ఒడ్డుకు తీసుకువెళ్దాం, అక్కడ ఓపెన్ చేద్దాం, అక్కడ చూద్దాం మన సబ్స్క్రైబర్స్ మన కోసం ఏం పంపించారేంటి అనేది. హలో బెన్నీ, హలో బెన్నీ ఎక్కడ ఉన్నావు? ఎవరు ఎవరు ఈ టైంలో కాల్ చేయడో? ఓ పెన్నమ్మా నువ్వా? హలో పెన్నమ్మా చెప్పు, ఏంటి ఏంటి సంగతి? బెన్నీ అర్జెంటుగా నువ్వు ట్రక్ వేసుకొని నీ వాట్సాప్ లో నీకు లొకేషన్ పెడతాను, ఫాస్ట్గా వచ్చి. అలాగే. అరే ఫ్రెండ్స్ నేను తర్వాత కలుస్తాను మీ అందరినే. మన పెన్నమ్మ మనకేదో పని చెప్పాడయ్యా, ట్రక్ వేసుకురమ్మానాడంటే ఏదో పెద్ద సరుకే, మళ్ళీ ఏదైనా డ్రగ్ డీలింగ్ చేయబోతున్నాడేమో, చూద్దాం మరి. ఈసారి అన్నా నాకు కమిషన్ ఇస్తాడో ఎవడో, లాస్ట్ టైం ఎగ్గొట్టాడయ్యా పెన్నమ్మ. ఓ ఏంటి లారీ వెళ్తారు, రే లారీ ఆగరే, నా గంటే ఫాస్ట్ వెళ్ళిపోతాను. ఏట్రా ఈ కారు వాళ్ళు ఎలాగ ఉన్నారు, అయిపోద్ది అయిపోద్ది, ఈరోజు మీకు ఏదో పులిహార అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్ మన ట్రక్ ఎలాగుంది, మామూలుగా ఉంటుంది, ఆ బెన్ని ట్రక్ అంటారు రా బాబా. పారాహూసార్ పారాహూసార్ ఎరా లారీ ఏడ్రా ఇద్దాక నాకంటే ముందెళ్ళిపోతారు అనుకుంటా. ఏయ్ అగ అగ ఆగరా లారా, అరే ఏంటక్కడ ఏదో ట్రైడ్ యాక్సిడెంట్ అయిపోయినట్టుంది, ఏవోలే పాపం.
జనాభా అందరు చచ్చిపోయారా బతికారా? అయినా మనకెందుకో, మన పెన్నమ్మ పిలిచాడు అక్కడికి వెళ్ళిపోదాం. రే ఇక్కడ సింజన్ డోర్మన్ నవ్వుతలకు ఉన్నారో? అరే పెన్నమ్మ, ఓ పెన్నమ్మ, ఓ పెన్నమ్మ, ఇటు 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 కనబడదేంట్రా బాబా, వచ్చేది నేను వస్తున్నా. ఓ పెన్నమ్మ, ఇటు ఇటు ఇటువైపు ఉన్నానయ్యా. ఏంటి బో సీరియస్ చూస్తున్నాడు? అయినా ట్రక్ వేసుకు రమ్మన్నాడంటే ఏదో పని ఉండే ఉంటది. సరే మనమే వెళ్దాం. అమ్మా, ఎవడరా ఎంత గోతి కుసీసరా. అయ్యా వెళ్దా వెళ్దా. ఓ పెన్నమ్మ, ఓ పెన్నమ్మ, వచ్చావని బండి బండి కుచ్చు 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 దాక్కు దాక్కు. అక్కడ పోలీసు ఉన్నారు చూసావా? పోలీసులుంటే మనకెందుకుమా, ఎందుకు నా పని ఏంటి, ఎందుకు పిలిచావు చెప్పు. నీ నుంచి నాకు హెల్ప్ కావాలరా, వెనకాల కంటైనర్స్ ఉన్నాయి చూసావా, అవి మా సబ్స్క్రైబర్స్ మా కోసం పంపించారా. అయితే ఇక్కడ పోలీసులు అందరూ ఆపేశారా యాక్సిడెంట్ అవ్వడంతో. ఎదవేకాయలు యాక్సిడెంట్ అవ్వకపోతే ఆ కంటైనర్ ఈ పాటికి మా ఇంటికి వచ్చారా. సరే పన్నమ్మ, ఒక పని చెయ్యి, వాళ్ళ మీద ఫస్ట్ స్మోక్ గ్రెనేడ్ వేసి, స్మోక్ గ్రెనేడ్ వేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఎలా కళ్ళు కనపడవు కదా, ఆటోమేటిక్ గా మనం మొత్తం కంటైనర్స్ ఉన్న ట్రక్ మీదకి ఎక్కిచ్చేద్దాం. సరేనా? ఐడియా బాగానే ఉందిరా బెన్నీ. సరే మరి ట్రై చేద్దాం. సరే అరే పిల్లలు, మీరందరూ దూరం జరగండి. షించాన్, డోరమన్, నోబిత మీరు ఎక్కడ ఉండండి, ఓకేనా? మీరు అక్కడికి రావద్దు. చలో బెన్నీని అయితే స్మోక్ అయితే వేసేస్తున్నారా. రెడీ, 1 2 3. తీసుకో తీసుకోరా. అరే ఇంకెంతమంది ఉన్నారు, రండ్రా. ఏంటక్క, ఇంకా 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 ఇంతేనా? రే 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 రే, లారీ లారీ లారీ, అమ్మా అయ్యా అయ్యా, నన్నే కొడతావా? నా కొడక నీకుందరా, తీసుకో తీసుకోరా. రే ఇంకా ఇంకా ఎవడ ఉన్నాడా? ఎవడన్నా మిగిలాడు ఇంకెవరన్నా? ఈడు 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 ఈడుకి అవ్వాలి. ఈడు ఎరా ఎరా, మన షించాన్న కొడతారా మీరు? మా షించాన్న కొడతారంటారా మీరు? నా ఎలా అయిపోయారు వేళ మీరు. సించాన్, డోరమన్, బెన్నిమా, ఇంక పద వెళ్ళి కంటైనర్స్ అన్ని లారీలోకి ఎక్కిద్దాం పద. అలాగే పెన్నమ్మా. ఏయ్ పెన్నమ్మా, ఏంటి నువ్వు ఇక్కడ అమ్మాయిని వదిలేసావు? అమ్మాయి ఫోన్ చేస్తుంది పోలీసులు. ఎవరికే ఫోన్ చేస్తున్నావు మా పెన్నమ్మా? ఈ అమ్మాయి ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేసింది. త్వరగా త్వరగా, ఎంత వీలైతే అంత త్వరగా మనం ఇక్కడ నుంచి కంటైనర్స్ అన్ని లేపుకి వెళ్ళిపోవాలి పద. అలాగే అలాగే, కమాన్ బెన్నీ, ఫాస్ట్గా అన్ని కంటైనర్స్ తీసుకొచ్చి పైన పెట్టు త్వరగా, ఎంత వీలైతే అంత త్వరగా. వామ్మో, ఏంటి ఇక్కడ పోలీసులు వచ్చేలాగా ఉన్నారు, త్వరగా కానీ నువ్వు. మాట్లాడుకుంటారు రే ఏం మనుషులు రా మీరు సరే సర్లే రండి. ఓకే పెన్నమ్మా, మొత్తం లోడ్ అయితే ఎక్కిచ్చేసాను కానీ. సరే ఇక పద వెళ్దాం, తర్వాత షేర్ ఇవ్వాలి, మర్చిపోద్దు. సరేనా? సరే సరే బెన్నీ. ఏంటి బెన్నీ, మనం ఫ్రెండ్స్, షేర్ ఇప్పుడుగా పెట్టిన తర్వాత ఇచ్చుకోవచ్చులే. కంగనందరే, షించాన్, నోబిత, డోరమాన్ జాగ్రత్త పట్టుకుంటారు. రే నేర్వేరింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ వల్ల నాకు కళ అయితే నెలవేరింది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఇష్టం ఇలాగా బస్సు మీద కానీ ట్రక్ మీద కానీ ఇలా కూర్చొని వెళ్ళడం? నాకైతే చాలా సరదాగా ఉంది. ఓకే పెన్నమ్మ, ఇప్పుడు ఇటు వెళ్దాం అంటావు? ఇటు ఏముంది బెన్నీ, ఇదిగో రైట్ కట్ చేసుకొని ఇదిగో అక్కడ బీచ్ ఉంది కదా, అక్కడికి పద. అవునరా షించాన్, నువ్వు అన్నది నిజమే. నాకు కూడా నా చిన్నప్పటి నుంచి ఇలా వెళ్ళాలని ఆశ ఉండేది. ఫైనల్ గా పెన్నమ్మ వల్ల ఒక గిఫ్ట్ అలాగే నా ఆశ నెరవేరింది. థ్యాంక్ యూ పెన్నమ్మ. పిల్లలు గిట్టుగా పట్టుకోండి, గిట్టుగా పట్టుకోండి. అరే ఇక్కడ ఎవడరా కాల్ అవుతుంది. పెన్నమ్మ నువ్వేం కంగారు పడకు, నేను తీసుకెళ్తా. బెన్నీ అంటే ఏమనుకున్నా, మినిమం ఉంటది. అమ్మా, మొత్తానికి నా డ్రైవింగ్ స్కిల్స్ అంతా యూజ్ చేసి ఇప్పుడు వీళ్ళని గట్టెక్కిచ్చాను. ఓ రే నాయన, ఈ పొలం వాన్ ఎవరు చూస్తే మాత్రం ఇంకంతే. నాకు సావే పెన్నమ్మా, నీ వల్ల నా సావు మీద తెచ్చుకున్నా. అమ్మా వచ్చేసాను. అమ్మయ్యా, మొత్తానికి రోడ్డు ఎక్కేసాం. ఇంకేం కంగారు పడకండి పిల్లలు, జాగ్రత్తగా ఉండండి. బెన్నీ మా ఉన్నంత వరకు ఎవరికి టెన్షన్ ఉండదు. అవును దూరమ్మా, నాకు కూడా ఎంత సంతోషంగా ఉంది. నాకు కూడా చిన్నప్పటి నుంచి కల, కాకపోతే నాకు భయం కదా, అందుకే ఎక్కలేదు ఇన్ని రోజుల పైకి. ఇప్పుడు సించాన్, దూరమ్మ మీ ఇద్దరు ఉన్నారు కదా, అయ్యో జాలి జాలి, చాలా బాగుంది. అయ్యో ఎక్కడికి వెళ్తున్నాడు ఈ అంకులు?
ఓకే పెన్నమ్మో ఇదిగో ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ తిప్పుకొని మీకు కంటనరాని. ఇక నేను పోతాను, ఆ షేర్ ఏదో నాకు ఇస్తే. అమ్మ అరే ఏంట్రా ఇది, ఎక్కడ పడితే అక్కడ డ్రిక్లు వేసున్నారు. ఓర్ నాయన మొత్తం అన్ని నిప్పులే ఉన్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నా టైర్లు కూడా కడుక్కోవాలైతే. పెన్నమ్మావా ఏందమ్మావా నాకు ఈ కథ? ఏ బెన్నీ ఏంటి బన్నీ అలా అంటావు? టైర్లు కావాలంటే ఇదిగా ఇక్కడ కడిగిస్తాలే, ఎక్కడే ఉందిగా సముద్రం. సరే కానీ ఇక నువ్వు బయలుదేరు, అవన్నీ ఇక్కడ పెట్టేసి. ఇక షిన్చాన్ నోబిత డోర్ మన కింద దిగండి, ఓపెన్ చేద్దాం ప్రతి ఒక్క గిఫ్ట్. ఈ ఒక దన్నమయ్య పెన్న స్టార్, నేను వస్తా, బై బై. మామి మామి త్వరగా పదండి, ఆరు కంటైనర్లు ఉన్నాయి. ఇవాళ మనకి ఏ గిఫ్ట్లు రాబోతున్నాయి రే నోబిత డోరమాన్? ఇవాళ మన అదృష్టం పండింది మామి, త్వరగా స్టిక్ బాంబ్స్ వేసి పేల్చండి, కంటైనర్ ఓపెన్ చేయండి. సరే కంటైనర్ అది కంటైనర్ కాదు. సరే ఓపెన్ చేస్తా నాకు, స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేస్తున్నారే, దూరం జరగండి. అరే రే డోరమాన్ పక్కలే. ఏంటి పెన్నమ్మా నీకు కళ్ళు కనిపించట్లేదా? పెన్నమ్మా ఇక్కడ వద్దు ఇక్కడ వద్దు, ఇక్కడ పేలిస్తే ఇంకంతే, నా గుండె మీద వచ్చి తగిలిద్ది ఆ శకలాలన్నీ. కొద్ది దూరం పదం పద. ఆ మామి మామి ఇక్కడ ఆగండి, ఇక్కడ ఆగండి, వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. రీ నోబిత పరిగెత్తరా పరిగెత్తరా మామయ్య, ఇక పేల్చండి ఫాస్ట్ గా. అలాగే శించాన్. అయ్యి మామయ్య అదిగోండి అదిగోండి కండర్ ఓపెనింది, పదండి పదండి లోపల ఏముందో ఏంటో చూసేద్దాం. అరే ఏంటిది శించాన్ డోరమాన్ నోబిత, కంటైనర్ లోపల ఏమీ లేదురా. ఈ కంటైనర్ చూస్తే ఇక మిగతా 5 కంటైనర్లు ఏమన్నా ఉంటే బాగుంటది. చూద్దాం, ఈ కంటైనర్కి అయితే స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేస్తాను. త్వరీ 2 3 చలో 3 బాంబ్స్ అయితే సరిపోతాయి అనుకుంటా. రే రెండు రెండు రెండురా, రే దూరండి దూరండి ఫాస్ట్గా రండి. అమ్మయ్యా చలో చోరు మూసుకోండి. 3 2 1 అమ్మ పేలిపోయింది పేలిపోయింది, పదండిరా ఏముందో చూద్దాం. 2 కంటైనర్లన్నా ఖచ్చితంగా ఈ కంటైనర్ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఒర్రే ఏంట్రా మళ్ళీ బుస్సేనా? ఏ చా ఇక ఈ కంటైనర్ కూడా ఓపెన్ చేద్దాం, నాకు ఎందుకో ఈ కంటైనర్ కూడా ఏముండదేమో అనిపిస్తుంది. సరే పదండి వెళ్ళి దాక్కుందాం అక్కడ. అలాగే మామయ్య. దేవుడా దేవుడా మా సబ్స్క్రైబర్స్ ప్లీజ్, ఈ కంటైనర్లో ఏమైనా ఉండే ఉంటే ఉంటే బాగుండు. కమ్ ఆన్ మామయ్య, పేలింది పేలింది, పదండి మామయ్య లోపల ఏముందో చూద్దాం, పదండి పదండి. వెళ్తున్నా 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 ఆశించాను. ఓ ఓ మై గాడ్, ఊరి దేవుడా, ఊరి శించాన్ డోరమాన్ నోబిత, ఇది కళా నిజమా? 3 టన్నుల బంగారం, ఊరి దేవుడా. రే మన పంట పండిందిరా, ఇది మన గిఫ్టేనా? సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయండి, ఇది మా కోసం పంపించిందేనా? భగవంతురా, అరే ఖచ్చితంగా ఇందులో ఏవో ఒకటి ఉండే ఉంటుంది. ఇందులో నాకు తెలిసి ఏమన్నా కార్ లేవు. అయ్యో డోరమాన్ నువ్వు ఎందుకురా ప్రతిసారి నా కాల్ దగ్గర కట్టొస్తావు? నేను రావడం కాదు మామయ్య, మీరు గుద్దేసుకొని వెళ్ళిపోతున్నారు, లోపల గిఫ్ట్ ఏముందో చూద్దామని వస్తే ఏంటి? సరే గానీ పేల్చండి పేల్చండి ఆ 4 కంటైనర్ పేల్చండి. ఓకే పేలిపోయింది, పదండిరా లోపల ఏముందో చూద్దాం. అమ్మయ్య మొదటి 2 కంటైనర్లు ఏమీ రాలేదు, 3 కంటైనర్లు గోల్డ్, 4 కంటైనర్లు నాకు త్వరగా 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 5 కంటైనర్ కూడా ఓపెన్ చేయాలనిపిస్తుంది. దేవుడ దేవుడ ఇందులోకి ఏం పంపించావు 4 కంటైనర్లోకి? రీ రెండు రెండు దూరం జరగండి దూరం జరగండి. ఆహా ఖచ్చితంగా ఈ 4 కంటైనర్లో నాకు తెలిసి ఏముంటుందో ఏంటో, నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది. అమ్మో 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 5 కంటైనర్ ఫాస్ట్గా ఓపెన్ చేస్తాం. ఈ కంటైనర్లో ఏముంటుందో చూద్దాం, పదండిరా. 1 2 కంటైనర్ ఏమీ లేవు, 3 కంటైనర్ల గోల్డ్, 4 కంటైనర్ల డైమండ్, 5 కంటైనర్లు. ఊరి భగవంతుడా, ఇది కళా నిజమా? ఈసారి క్యాష్ వచ్చింది. అయ్యి పెన్నమా పెన్నమా, అర్జెంటుగా నాకు ఒక సైకిల్ కొనివ్వు, ఈ దూరమా నోబిత గారి వరకు ఏడిపిస్తున్నారు. ఒరే తింగర్ నోబిత, అంత డబ్బు వచ్చిన తర్వాత నువ్వేంట్రా సైకిల్ అంటావు చీప్ గా? నేనైతే ఆగింగ్ ఏ ఫ్లైట్ హెలికాప్టర్ అడిగేవాడ్రా. రే అక్కడ మాట్లాడుకోవడం కాదు, కొద్ది యువతలు రండి, పరిగెత్తండి పరిగెత్తండి ఫాస్ట్ గా రండి, త్వరగా పేల్చేద్దాం, నాకు చాలా సరదాగా ఉంది. ఇయమ్మి ఇంకోటి పేలిపోయింది పేలిపోయింది, పదండి 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 డోరమాన్ శించాన్ నోబిత, వెళ్దాం పదండి. మొదటి 2 కంటైనర్ ఏమి రాలేదు, 3 గోల్డ్, 4 డైమండ్, 5 డబ్బులు, 6 సూపర్ డూపర్ కార్ పవర్డ్ బై రెడ్ స్క్వాడ్ అంట. ఓ మై గాడ్, ఏ ఇది నా గిఫ్టే, చూసారా కారు పై నా పేరుంది పెన్ స్టార్ అని. ఓ మై గాడ్ గైస్, ఇది నా కోసం పంపించారు సూపర్ కార్, థ్యాంక్ యూ సో మచ్. పెన్నమ్మ ఫస్ట్, ఇంకోటి ఉంది అది కూడా. పెన్నమ్మ ఎక్కడికి వెళ్తున్నావు పెన్నమ్మ? రే శించాన్ నువ్వే ఎక్కేస్తున్నావా? పెన్నమ్మ ఆగండి, పెన్నమ్మ ఇంకో కంటెంటర్ ఉంది అది పేల్చేయాలండి. ఏంటి పెన్నమ్మ ఆఖరికి శించాన్ నోబితకి నీకు కూడా కార్లు పంపిస్తున్నారు సబ్స్క్రైబర్స్, నాకు మాత్రం ఏ కారు పంపలేదు ఇంతవరకు. అరే ఆగండ్రా ఇంకో కంటైనర్ ఉంది ఎడమకు. అరే ఇదేంది చాలా వెయిట్గా ఉంది, ఎక్కువ బాంబులు అయితే పెడదాం. చలో కైస్ ఇది చాలా వెయిట్గా ఉందంటే ఖచ్చితంగా ఇది ఏదో పెద్ద వెహికలా లేకపోతే ఎక్కువ అన్నాయో. ఏం మరి ఏం పంపించారేంటో, ఇంకా మిగిలిన నగలు ఒకటి ఉన్నాయి, బహుశా అందులో నగలు వచ్చింటాయేమో. రీ రెండ్రా రెండ్రా దూరం రండ్రా, ఎక్కువ బాంబులు పెట్టండి రీ, రెండు దూరం రండి. ఖచ్చితంగా దీని దెబ్బకి పక్కన కూడా ఎగిరిపోకుండా ఉంటే చాలు. అయ్యో రే డబ్బులు పెట్టాం, ఏం కలిపో. అమ్మ మొత్తానికైతే పేలిపోయింది, చాలా పదండిరా ఇందులో ఏముందో చూసేద్దాం.
అమ్మయ్య ఫస్ట్ రెండు కంటైనర్ ఖాళీ, 3 గోల్డ్, 4 డైమండ్, 5 డబ్బులు, 6 సూపర్ కార్, 7 ఏంట్రా ఇది? ఏంట్రా 2 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, 1 చైర్ ఉంది. ఇదేమన్నా స్టడీ చైరా? ఆగండి ఆగండి, అప్పుడే కాదురా రే, ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ చెప్పాలి. సో గైస్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరైతే ఈ కంటైనర్స్ అన్ని మా కోసం పంపించారో, మీరు పంపించిన కంటైనర్స్ నైట్ ట్రైన్ వేసిన వాళ్ళు అక్కడ అయిపోయినాయి, కానీ బెన్నీమా వచ్చి మనల్ని కాపాడాడు అనమాట. మొత్తం కంటైనర్స్ అన్ని బయటికి తీసుకొచ్చేసాం. ఎరా నోబిత, ఇప్పుడు ఇన్ని వచ్చినాయి కదా, నువ్వేం చేద్దాం అనుకుంటున్నా వీటితో? మావయ్య, అంతే కొత్తగా అన్ని బుక్స్, కామిక్ బుక్స్ వచ్చినాయి కదా, అవి కొనుక్కొని 1 సైకిల్ కొని చాలు, మిగతా ఏమన్నా మిగిలింటే మన సబ్స్క్రైబర్స్ కి ఇచ్చేయి. మరి నువ్వు డోరామా? నాకేం వద్దు మావయ్య, నాకు ఒక టైం వేస్ట్ వచ్చినగా అది చాలు, మిగతా ఏమన్నా సరే మన సబ్స్క్రైబర్స్ కి ఇచ్చే నాకు చాలు. రే, నాకు టైం వేస్ట్ వచ్చేసింది. నువ్వు రాశించాను? నాకేం కావాలో మా సబ్స్క్రైబర్స్ కింద కామెంట్ చేసి చెప్తారు. ఫ్రెండ్స్ కామెంట్ చేసి చెప్పండి నాకేం కావాలో. మళ్ళీ మంచి విడుదల కలుద్దాం మావయ్య, మనలందరికి బాయ్ చెప్పే. మళ్ళీ మంచి విడుదల కలుద్దాం, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్, నెక్స్ట్ వీడియో కాల్ కామెంట్ చేయండి.